హలో, ప్రజెంట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఫాలో అవ్వండి. గుడ్ మార్నింగ్. మేము ఇప్పుడు ఊహాన్ వెళ్తున్నాం. ఆర్యన్ చదువుకునేది అక్కడే, ఇంకా నా ఫ్రెండ్ జయరామ్ గారు కూడా అక్కడే ఉంటాడు అన్నమాట. సో ఊహాన్ వెళ్తున్నాం, అందుకే నన్ను ఫ్రెండ్స్ ఉన్నారన్న. ఈ ప్లేస్ని అయితే చాలా చాలా మిస్ అవుతా. చాలా బాగుంది ప్లేస్. బాయ్ బాయ్ అండి. వావ్, నేను ఈ ప్లేస్ చాలా మిస్ అవుతా. బాగుంటే బాగున్నాను. లెమ్మంటి అప్పో 200. టీ సరే తీసుకోండి, హైడ్రేట్ అయిపోతుంది బాడీ కాబట్టి. ఇంత సెక్సీ ప్లేస్లో నీ ఒక్క హాట్ టీ దొరికితే ఎంత బాగున్ను. వీళ్ళు హాట్ కాఫీ అమ్మడమే ఎక్కువలా ఉంది ఇక్కడ. నువ్వు వీళ్ళ దగ్గర ఉండడం వల్ల మహాభారతాలు ఏమడిగింది? అదేంటది? ఓ, అది క్యూఆరా? ఏమి లేదు, భలే ఉంది. ఓకే, 15. ఇంత ఐస్ వేసేది మిక్సీ వేసిద్ది ఏంది? చంపేసింది గొంతుకు పోయి. సభా అంటే వీడియో నాకు తీసుకోకుండా ఆడి తీస్తాను అనుకుంటున్నా. ప్లేస్ చూపిద్దామని నా లగేజ్ ఆల్రెడీ ఆడు మోస్తున్నాడు. ఇప్పుడు వీడియో కూడా తీయమంటే తంతాడు. ఇక్కడ నుంచి ఎంత? 12 kilometers కదా. వీడికి అత్యాశ చాలా ఎక్కువ. ఆల్రెడీ ఇద్దరిని కూర్చోబెట్టాడు లోపల. అయినా మా దగ్గర 30 RMB అంటే 300 and change. గ్రీడీ క్యాప్చర్. అబ్బో, ఇది కూడా ఉంది ఇంట్లో. ఇవే తినాలా? ఎవరు తింటాడరా? చికెన్, క్యాప్సికమ్. బీఫ్ వద్దా అంటున్నావా? చికెనే వద్దా? వెజ్. ఇన్స్టంట్ నూడిల్స్ కూడా ఇంత అంగమ్మ, దాంతో బతికేయాలి ఇక్కడ. ఎప్పుడు తింటాడు ఇన్స్టంట్ నూడిల్స్? ఏం డంప్లింగ్స్? బీఫ్ డంప్లింగ్సా? అయ్యయ్యో, ఏదో రాసింది అది చైనీస్. చైనాలో బతకాలంటే గోల్డెన్ యాపిల్ కావాలి మనకి.
మెయిన్లీ వీ చాట్, వచ్చే ముందు డౌన్లోడ్ చేసుకోండి. ఏంటి బీఫా? బీఫ్ తప్ప ఇంకేం? చికెన్ కూడా లేదా? చికెన్ దీని దగ్గర అన్న ఆప్షన్ లేవులే. దా ఇన్స్టంట్ నూడిల్స్ తీసుకున్నాం. వీళ్ళ దగ్గర ఏదైనా దొరికిందా అంటే బీఫ్ కవ్వు తప్ప ఇంకేం ఉండవు. బీఫ్ కవ్వు రెండు ఒకటే అనుకుంటా. బీఫ్ పోర్కు ఇంత పెద్ద ప్లేస్లో వాడతారు. నాన్ వెజ్ తప్ప వెజ్ ఆప్షనే లేదు. ఆ నాన్ వెజ్లో కూడా ఓన్లీ పోర్క్ అండ్ బీఫ్. మా ట్రైన్ ఇప్పుడు 4 అవర్స్ అన్నమాట ఇక్కడి నుంచి వుహాన్కి. సో ట్రైన్కి ఇంకా గంట ముందే వచ్చేసాం. అసలు లేట్ అయిపోయామనుకొని గంట ముందే వచ్చేసాం. సో బయట అలా టైంపాస్ చేస్తాం. ఆకలి అయితే గట్టిగా వస్తుంది. చైనాలో ఫుడ్ చాలా కాస్ట్లీ, కానీ అంత డబ్బులు పెట్టినా ఫుడ్ దొరకట్లేదు. సెక్యూరిటీ చెక్లో టీ క్యారీ చేశాను అని తాగితే కానీ అది అలౌ చేయలేదు. పాయిజన్ ఏమో డౌట్ అంట. వీళ్ళు ప్రపంచానికి కోవిడ్ తెప్పించవచ్చు, మనం టీ పట్టుకొని రాకూడదు. ఇంత భయం అయితే కష్టం అబ్బా. వీళ్ళు చైనా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, రోడ్లు ఎంత నీట్గా ఉన్నాయో. వీళ్ళు రోడ్లు తుడుస్తారు కానీ ఆ ల్యాస్ మాత్రం తుడుచుకోరు. ఏసి మిస్ అయిపోతాం. వుహాన్కి వెళ్ళడానికి బుల్లెట్ ట్రైన్ ఒకటే ఆప్షన్ ఇక్కడ నుంచి, అది కూడా 4000. ట్రైన్ ఎక్కేటప్పుడు మాత్రం ఈ లైన్ కట్టట్లేదు. దీని చుట్టూ భలే ఉంది. ఏందో చైనా వచ్చిన కాడి నుంచి ట్రైన్లు ఎక్కుతానే ఉన్నాను. ఇప్పుడు ఒక 6 ట్రైన్లు ఎక్కుంటా, 6-7 ట్రైన్లు. బాబో ఈ చిరాకు వచ్చింది. వుహాన్లో దిగాక మళ్ళీ వెళ్ళి యూనివర్సిటీకి వెళ్ళటానికి ఇంకో ట్రైన్ ఎక్కాలంట. ఇక్కడ నుంచి అదో 1 అవర్ అంట మళ్ళా. వీడికి నాకన్నా ఎక్కువ మూడ్ స్వింగ్స్ ఉన్నాయి. ట్రైన్ డిసైడ్ అవ్వలేదు, ఇప్పుడు ట్యాక్సీలు వెళ్తున్నాం. అజర్బైజాన్ ఎయిర్పోర్ట్ లాగా ఉంది. నీ ఓపిక్కి మెచ్చుకోవాలరా. ఏంద్రో ఇదంతా ట్రాఫిక్ జామా? చైనీస్ ఫుడ్కి నాకు ఫుడ్ పాయిజన్ అయ్యేలా ఉంది.
సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.